संगारेड्डी जिला पडंचेर मंडल में इस्नापूर् ग्राम में 75వ स्वातंत्र वज्रोत्सव पुरस्कुनी राष्ट्र भवन निर्माण कार्मिक अद्यक्षुलु चेन्नारो आध्वर्यंलो इस्नापूर् नुंडी जातीय जेंडालतो पडंचेर मैत्री ग्राउंड वरकु 2000 मंदी कार्मिकुलतो पादयात्र निर्वहिंचारु। ఈ పాదయాత్రను ఎమ్మెల్యే గూడ మైపాల్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడ మైపాల్రెడ్డి మాట్లాడుతూ కార్మిక నాయకుడు చెన్నారావు ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్ర అభినందనీయమని తాపి మేస్త్రుల నాయకులు కూలీలు పాల్గొని స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా 14వ రోజు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మిక సంఘాలకు అండగా ఉంటామని తెలిపారు। కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గడ్డం బాలమణి ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ నాగేష్ స్థానిక వార్డు మెంబర్లు కార్మికులు తదితరులు పాల్గొన్నారు। సంవత్సరాలు స్వాతంత్రాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు స్వాతంత్ర వజ్రోత్సవాలు జరుపుకోవాలని చెప్పి సంబరాలు జరుపుకోవాలని ఆలోచనతో రోజువారీ కార్యక్రమాలను రూపకల్పన చేసి ఈ రోజు 14వ రోజుగా ఈ కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి। ప్రతి రోజు ఒక ప్రోగ్రామ్ తీసుకొని 15 ఆగస్టు రోజు జెండా ఎగరేస్తూ ప్రతి ఇంటిపైన జెండా ఎగరాలి, ప్రతి ఇంటికి జెండా కట్టాలి। 75 సంవత్సరాల సంబరాలను పూర్తి స్థాయిలో సంబరాలు జరుపుకోవాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాలు మనం అందించడం జరిగింది। ఇది 14వ రోజు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ తాపి మేస్త్రి సంఘం ఆధ్వర్యంలో ఇష్నాపూర్ టు పడంచూరు వరకు జాతీయ జెండాను ఎగరేస్తూ జాతిని గౌరవిస్తూ 75 సంవత్సరాల సంబరాలను జరుపుతూ ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న చిన్న మేస్త్రి వారు బృందము అలాగే స్థానిక సర్పంచ్ గారు శిశల గారు వారి ఎంపీటీసీ గారు నా తోట వచ్చిన కుమారు యాగేష్ గారు వారు తెలియజేస్తారు। జాతిని సాటి చెప్పే విధంగా పౌరుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంబరాలు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 15 రోజులు 14 రోజులు ఇయ్యాలడికి ఎక్కడికక్కడ గ్రామ గ్రామాన పట్టణాల్లో ఎక్కడ చిన్న పిల్లల కాడికి వెళ్లి వృద్ధుల దాకా ఎక్కడికక్కడ జాతీయ జెండాను ఎగరవేస్తూ జాతీయ జెండాను భుజం మీద పెట్టి 75 సంవత్సరాల వజ్రోత్సవాల సంబరాల్లో పాల్గొని ముందుకు సాగుతా ఉన్నారు। అందులో భాగంగానే ఈరోజు రేపు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లాల్ బహదూర్ స్టేడియంలో దీని ముగింపు కార్యక్రమం అక్కడ నిర్వహించడం జరిగింది। దాన్ని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి నియోజకవర్గం నుంచి జిల్లాకి వెళ్లి 2000 మంది చొప్పున అక్కడ పౌరులు రావాలని చెప్పి ఆహ్వానించడం జరిగింది। అక్కడ క్లోజింగ్ సెరమనీ ఉన్నదగిట మీ అందరికి తెలియజేస్తున్న సోదరులారా, మీరందరికీ చక్కగా ఇష్నాపూర్ నుంచి ఇక్కడ పటంచరు ఎక్కడ వరకు మైత్రి గ్రౌండ్ మైత్రి వరకు చక్కగా ఎవరికి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒక లైన్ పైన ఒక సిస్టమేటిక్ గా మీరు వెళ్ళాలని చెప్పి
అందుబాటులోకి కుమార్ మనం చెప్తా ఉన్న అంబులెన్స్ గిట్ట పెట్టడం జరిగినా చక్కగా క్రమశిక్షణతో జాతీయ నినాదాన్ని వలకిస్తూ విలకిస్తూ మీరు ముందుకు సాగాలని చెప్పి ర్యాలీ ముందుకు సాగాలని చెప్పి ఆ భగవంతుని కోరుతూ మీ అందరికీ